పెన్షన్స్ అర్హత లేకుండా మాకు పెన్షన్స్ ఇవ్వమని చెప్తున్నారు. ప్లస్ అర్హత ఉన్న వాళ్ళకు ఎటువంటి పెన్షన్స్ అప్లై చేసినా పెన్షన్స్ రావట్లేదు. మేము పెన్షన్స్ ఇవ్వకుండా ఉండడానికి కారణం కూడా కాదు, మా పర్మిషన్ లేకుండా డిఏ లాగిన్లో పెట్టేసి పెన్షన్స్ ఇచ్చేసారు. అమౌంట్ మా దగ్గరే ఉంచి కొడుక మేము దానికి వచ్చి అడిగినా కొడుక ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. అందుకు మామూలుగా పెన్షన్స్ అర్హత లేని పరంగా ఉన్న వాళ్ళకు పెన్షన్స్ మేము సిగ్గుతో ఇవ్వలేకపోతున్నాం. అంటే 60 సంవత్సరాలు ముసల పడ్డోళ్ళు మంచంలో పడ్డోళ్ళకు కొడుక వాళ్ళు అడుగుతున్నారు, మాకు రావట్లేదు కానీ 30 సంవత్సరాల పెన్షన్, 30 సంవత్సరాలలో పెన్షన్ వస్తుందని మేము వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. అందుకని మేము సిగ్గుతోటి సచివాలయం తప్పుకోవాలని రాజీనామా చేస్తున్నాం. ఈ విషయాన్ని ఎండివో దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. ఏం చెప్పారు ఎండివో గారు? ఆయన ఆల్రెడీ మేము బయటికి తీసాం, ఏది 40 ఇయర్స్ ఆల్రెడీ ఉన్నదని ఆయన కానీ ఎలిజిబుల్ కొట్టేశాడు. అది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా? 40 ఇయర్స్ ఆల్రెడీ పెట్టాము అన్ని ఆధార్లోనే అందరి. నాకంటే వెనక పుట్టిన మా తమ్ముడికి వస్తున్నది నాకు రాలే. నేను ఎన్నిసార్లు జన్మభూమిలో మటుకు 3 సార్లు పెట్టినా తీసి పక్కన సార్ కాగితాలు జాతికి కూడా నాకు నమ్మకం లేదు. సార్, నేను కవలకుండా చిన్న కాశాను, ఎస్సీ కులము. సుమారు 5-6 సార్లు జన్మభూమి కమిటీలో పెట్టా, రాలేదు. మళ్ళా వస్తాయి లేస్తాయని మళ్ళా కూడా పెట్టా. ఇవి వచ్చి పెట్టాలని నెలకి రాకుండా ఉంటే మేము 40 ఏళ్ళకి వస్తుంటే మేము మాకు ఇవ్వలేదని మేము ఇక్కడికి వస్తే మాకు మీకు ఆమె ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళకే ఇస్తున్నా సార్. మేము 80 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళు నా పేరు పింఛన్ రాయమంటే రాష్ట్రంలో రాయలేదు. ఇంకా ఇప్పుడు రాయ నా వయసు నాకు 75 ఏళ్ళు సార్. కాబట్టి నాకు రాలేదు అని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.